నవజనార్దన క్షేత్రాలలో 8వదైన కోరిమిల్లి క్షేత్రం గోదావరి నదీ తీరానికి అతి చేరువలో ఉన్న గ్రామం. ఈ కోరిమిల్లి క్షేత్రం కేవలం జనార్దన క్షేత్రాల్లో ఒకటిగానే కాక ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. జనార్దన స్వామివారి ఆలయానికి చేర్చి ఉన్న శివాలయం అతి పురాతన శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. ఈ శివాలయం చంద్ర ప్రతిష్ఠిత అష్ట సోమేశ్వర క్షేత్రాలలో నైరుతి దిక్కున ప్రతిష్ఠించబడ్డ శివలింగం. అంతేకాక 108 నక్షత్ర పాద శివాలయాలలో పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ ముఖద్వారం దాటి లోపలికి వెళ్ళగానే సువిశాలమైన ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి ఆలయం విరాజమానమై ఉంటుంది. ద్వారం నుంచి ముందుకు చూస్తే మనకు ఉన్నతంగా బంగారు వర్ణంతో ధగధగ మెరుస్తూ ధ్వజస్తంభం, దాని ప్రక్కనే లక్ష్మీ స్వరూపమైన తులసికోట మనకు కనిపిస్తాయి. ధ్వజస్తంభానికి అభిముఖంగా ఉన్నతంగా జనార్దన స్వామివారి ఆలయ గోపురం మనకు కనిపిస్తుంది. ముఖమండపంలో ప్రవేశించి ముందుగా ఘంటానాదం చేయాలి. తద్వారా ఆ ఘంటానాదం నుండి వెలువడే ప్రణవ శబ్ద తరంగాలు పరిసరాలను పరిశుద్ధం చేస్తాయని ఆర్యవాక్కు. ఘంటానాదం అనంతరం గర్భగుడిలో దేవేరులైన శ్రీదేవి భూదేవి మాతలతో వైభవపేతంగా కొలువై ఉన్న వైకుంఠపతి సర్వజగద్రక్షకుడైన జనార్దన స్వామివారి దివ్యమంగళ రూపం దర్శించుకోవాలి. ఈ క్షేత్రంలో స్వామివారు సాధకముద్రలో ఉండటం వల్ల ప్రత్యేకించి ఈ కోరిమిల్లి క్షేత్రం సాధకులకు మహత్తరమైన ఫలాన్ని అనుగ్రహిస్తుందని ప్రతీతి. అందువలనే అనేక మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించిన సమయంలో శ్రద్ధగా వారి అనుష్ఠానాన్ని చేసుకుని స్వామివారి దివ్య కృపకు పాత్రులవుతారు. ఈ క్షేత్రానికి నరసింహస్వామివారు క్షేత్రపాలకులు. స్తంభోద్భవ నరసింహుని రూపంలో స్వామి ఈ క్షేత్రపాలకులుగా ఉండేవారట. ఉగ్ర నరసింహావతారంలో ఉన్న నరసింహస్వామి యొక్క ఉష్ణతాపాన్ని కనీసం అర్చకులు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉత్పన్నం కావడంతో అర్చక స్వాములు గ్రామస్తులు తీర్మానం చేసుకుని స్తంభోద్భవ ఉగ్ర నృసింహస్వామివారి మూర్తి గోదావరి గర్భంలో ఉంచి సాత్వికం సర్వజగత్ కళ్యాణకారకమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో కూడిన నరసింహమూర్తి స్వరూపాన్ని పునః ప్రతిష్ట గావించడంతో ప్రస్తుతం క్షేత్రపాలకులుగా శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామివారు విరాజమానమై ఉన్నారు. ఈ ఆలయానికి ఆనుకుని దాదాపు జనార్దన స్వామివారి ఆలయానికి సమానమైన వైశాల్యంలో ఉన్న శివాలయం శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరాలయం. ఇటీవలి కాలంలో ఈ శివాలయం పునర్నిర్మాణం, ఆలయంలోని అర్చామూర్తుల పునః ప్రతిష్ట జరిగింది. శ్రీ జనార్దన స్వామివారి ఆలయ మంటపములు 1979వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో నిర్మించబడ్డాయి. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు వైఖానస ఆగమ రీతిలో 7 రోజుల పాటు సాప్తాహికంగా నిర్వహించబడతాయి. శ్రీవారి కళ్యాణం మాఘశుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి రోజున అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. ఇలా జనార్దన స్వామివారికి ప్రతి ఏటా ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.